ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. టీమిండియా ఇప్పటికే అద్భుత కూర్పుతో మంచి సమన్వయంతో ఆడుతుండడంతో పటిష్టమైన ఆసీస్ పాకిస్తాన్ జట్లను సైతం మట్టి కరిపించింది. తాజాగా బంగ్లాదేశ్ ను కూడా ఓడించి వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయితే భారత జట్టుకు ఆదివారం జరగబోయే మ్యాచ్ లో అసలైన సవాల్ ఎదురుకానుంది. ఈ టోర్నమెంట్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టనుంది. ఇది టీమిండియాకు అసలు సిసులు పరీక్ష. అయితే ఇలాంటి అగ్ని పరీక్ష లాంటి మ్యాచ్ కు ముందు హార్దిక్ పాండ్యా దూరం అవడంతో న్యూజిలాండ్ మ్యాచ్ కోసం ఇండియా తుది జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అదే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రెండు విషయాలు కూడా టెన్షన్ పెడుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా టీమిండియా తుది జట్టు విషయానికి వస్తే, ఓపెనర్లుగా మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. వీరిద్దరి జోడీ ఏమాత్రం కుదురుకున్నా న్యూజిలాండ్ కు కష్టాలు తప్పవు. మూడో స్థానంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ సమరశంఖం పూరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ రానున్నాడు. అయ్యర్ ఈ మ్యాచ్ లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. అయ్యర్ సరిగ్గా పరుగులు చేద్దామని అనుకునే సమయానికి అవుట్ అవుతున్నాడు. కాబట్టి ఈ మ్యాచ్ లో ఆ లోపాన్ని అయ్యర్ దాటుతాడో లేదో చూడాలి. ఇక ఐదవ స్థానంలో వస్తున్న కేఎల్ రాహుల్ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో యాంకర్ రోల్ పోషిస్తూ అద్భుతంగా ఆదుకుంటున్నాడు. కాబట్టి మొదటి ఐదుగురు బ్యాట్స్మెన్ చెలరేగితే భారత్ జట్టుకు తిరుగుండదు. ఇక బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడ్డం టీమిండియాకు కోలుకోలేని దెబ్బ. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోనూ భారత్ జట్టుకు ఇది షాక్ అని చెప్పాలి. హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడు. మరో ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా యథాతథంగా కొనసాగుతాడు. హార్దిక్ పాండ్యా జట్టుకు దూరం అవడంతో నాలుగవ ఫాస్ట్ బౌలర్ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. దీనికి తోడు శార్దుల్ ఠాకూర్ ఆశించిన మేర రాణించడం లేదు. దీంతో ఠాకూర్ స్థానంలో మహమ్మద్ షమి తుది జట్టులోకి రానున్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లు యథాతథంగా కొనసాగుతారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ సేవలు అందిస్తాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రెండు విషయాలు టెన్షన్ పెడుతున్నాయి. అవేంటంటే, మొన్నటి వరకు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడంతో టీమిండియాకు నాలుగో ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉండేవాడు. అంతేకాకుండా పిచ్ పరిస్థితిని బట్టి ముగ్గురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకుని హార్దిక్ పాండ్యాను మూడో ఫాస్ట్ బౌలర్ గా ఉపయోగించుకునేవాళ్లు. కానీ న్యూజిలాండ్ తో మ్యాచ్ కు హార్దిక్ దూరం అవడంతో రోహిత్ శర్మకు బౌలింగ్ లో ఆప్షన్స్ తక్కువైపోయాయి. అదే సమయంలో సిరాజ్ ఎకానమీతో బౌలింగ్ వేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో షమీని మూడో బౌలర్ గా జట్టులోకి తీసుకున్నా అతడు ఈ మధ్య కాలంలో మరీ అంత ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడలేదు. అలాంటప్పుడు న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టు పైన ఆడితే తన పూర్తి స్థాయి ప్రదర్శన చేయగలడా అనే అనుమానం కూడా ఉంది. ఈ విషయాలన్నీ కూడా న్యూజిలాండ్ మ్యాచ్ కు ముందు ఇండియాను కలవర పెడుతున్నాయి. మరి రోహిత్ సేన ఈ సమస్యలను అధిగమించి ఎలా విజయకేతనం ఎగురవేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.